సొరంగ మార్గానికి గుడికున్న సంబంధమేంది? ఎవరు మీరు? ఏంటి ఇక్కడ పడుకున్నారు? నేను ఇక్కడ ఉన్నా ఏంది? అప్పుడే అనుకున్నాను ఆవిడ ఎవరు దైవశక్తి గలవారు అని. ఈ రోజు నేను మాట్లాడుతుంది సాక్షాత్తు అమ్మవారేనని నాకిప్పుడు అర్థమైంది. బాబు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మీరు ఈ గుళ్ళోకి ఎందుకు వచ్చారు? నేను రాలేదు పంతులు గారు, సాక్షాత్తు అమ్మవారే తన భక్తుని నీడ వినిపించుకుంది. రాత్రి అమ్మవారిని నాటించడం నేను చూశాను. మీరు చెప్తుంది అబద్ధం. రాత్రిపూట ఈ గుడికొచ్చిన వాళ్ళు ఎవరూ బ్రతకలేదు. అలాంటిది మీరు అమ్మవారిని చూశారా? నా కళ్ళతో నేను చూసిన పంతులు గారు, ఆవిడ ఏ రూపంలో వచ్చి నాకు దర్శనం ఇచ్చిందో నాకు తెలుసు. మీరు చెప్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అమ్మవారు మీకు కనిపించారా? ఏ రూపంలో కనిపించారు? హైదరాబాద్ లో చూసిన ఆ అమ్మాయి రూపంలోనే అమ్మవారు నాకు కనిపించారు. ఆ అమ్మాయి ఎవరు? ఖచ్చితంగా దైవాంశ సంభూతురాలై ఉంటుంది. ఆమె పుట్టుకు వెనుక ఏదో రహస్యం ఉండి ఉంటుంది. నిజమే, నా జన్మ నిజంగా ధన్యమైంది పంతులు గారు. లేదంటే నేను ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలనుకున్న విషయం వేరు, నేను ఇక్కడికి వచ్చి తెలుసుకుంది వేరు. అయ్యా, సాక్షాత్తు ఆ అమ్మవారు మీకు దర్శనం ఇచ్చారంటే మీ గత జన్మకు అమ్మవారి రూపంలో ఉన్న ఆ అమ్మాయికి ఏదో ఒక సంబంధం ఉండి ఉంటుంది. లేదంటే మీరు అమ్మవారిని చూడడం ఏంటి? చూసినా బ్రతికుండటం ఏంటి? అయ్యా, మీరు ఏదో కర్తవ్యంతో ఇక్కడికి వచ్చుంటారు. మీకు దైవం ఎప్పటికీ అండగా ఉంటుంది. చాలా సంతోషం పంతులు గారు. నేను ఇక్కడికొచ్చింది ఈ గర్భగుడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో స్వరంగ మార్గం ఉందని తెలిసి అందులో ఏదో నిధులు కూడా ఉన్నాయని చెప్తూ ఉంటే వాటిపైన స్టడీ చేద్దామని వచ్చిన. శుభం నాయనా. ఇంతకాలం అమ్మవారి మూల విరాట్ వెనుక ఉన్న ఆ రహస్యమైన స్వరంగ మార్గం ఏమిటో
అది ఎలా వచ్చిందో మాకు గాని మా పూర్వీకులకు గాని ఎవ్వరికీ తెలియదు. బహుశా తమరి ద్వారా ఆ రహస్యాన్ని ఛేదించడానికి ఆ అమ్మవారే మిమ్మల్ని పిలిపించి ఉంటారు. మీ సంకల్పం ఆ అమ్మవారి ఆశీస్సులతో నెరవేరుతుంది నాయనా. గుడి కోనేటిలో స్నానం ఆచరించి ఆ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళండి నాయనా. అంతా శుభమే జరుగుతుంది. సంతోషం. వెళ్ళొస్తాను పత్రులు గారు. శక్తి నా పైట్నానికి అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎవ్వరొచ్చినా ఈ గుడి స్వరంగ మార్గం గురించి తెలుసుకుని తీరుతాను. అమూల్య పుట్టినరోజనే వంకతో
మనం పార్దుగాన్ని తీసుకొని అమూల్య ఇంటికి వెళ్దామని చెప్పానా? ఆ, నువ్వు ఏదైనా చెప్తావు, ఆడు ఒప్పుకోవద్దు. ఒరే తుమ్మముద్దు, వాడు ఆల్రెడీ ఈ వీకెండ్ కి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆంటీకి చెప్పాడట. మనిద్దరిని ఎలాగైనా రమ్మని అమూల్య ఫోన్ చేసింది. అంతేకాదు, అన్నపూర్ణ ఆంటీ కూడా రమ్మని ఫోన్ చేసింది. అది కాదు, పార్దుగాడేదో అత్తారింటికి వెళ్తున్నాడు. పానక నొప్పురకలా మనం ఎందుకు మధ్యలో? ఒరే తలకమాసిన వెధవా, అమూల్య మనిద్దరిని కూడా ఇన్వైట్ చేసిందని చెప్తున్నారా? అది సరే, అయినా వాడు రానిస్తాడా మన్నే? ఒరే, ఈ ఆఫీస్ గోల ఎప్పుడు ఉండేదేరా? సరదాగా మనం కూడా అలా 4 రోజులు వెళ్ళొద్దాం. పైగా అమూల్య వాళ్ల ఊరు చాలా బాగుంటుందట. ఐసు, నిజం చెప్పు, నువ్వు నన్ను ఆ ఊరు తీసుకెళ్ళడం పార్దుగాడికి సైడ్ కొట్టడానికే కదా? రే జంబో, పార్దుగాన్ని సైడ్ కొట్టడానికి ఆ ఊరు వరకు ఎందుకురా? ఈ ఆఫీస్ సరిపోదా? అది లాజిక్కే, కానీ పార్దుగాడు ఒప్పుకోవాలి కదా మనం రావడానికి. రే, వాడు ఒప్పుకోవడం ఏంట్రా? ఈ విషయంలో వాడేం చెప్పినా మనం వినద్దు. వాడొచ్చినా రాకున్నా నువ్వు నేను కలిసి అమూల్య వాళ్ళ ఊరెళ్తున్నా అంతే. సరే, ఈ మాట లోపల పార్దుకు చెప్పు. అమ్మో, నేనా? వాడసలే తిక్కోడు. నువ్వెళ్ళి వాడికి విషయం చెప్పరా? నేనా? సరే, ఇద్దరం వెళ్ళి చెప్దాం పదా. ఒక్క విషయమే. రే ఏంట్రా? ఏం లేదే, ఎందుకైనా మంచిది, నేను లోపలికెళ్ళి వాడి మూడేలా ఉందో చూసొస్తాను. రే జంబో, వాడు ఎప్పుడ్రా నవ్వుతూ ఉండేది? అసలు వాడు వాళ్ళ అమ్మ కడుపున పుట్టేటప్పుడు కూడా కోపంతోనే పుట్టుంటాడ్రా వాడు. అమ్మో, వాడు తిడతాడేమో, వాడి మూడు చూసేళ్దాంలే. రే, ముందు లోపలికి వెళ్దాం పదా. రా. ఏంటి ఇలా వచ్చారా? రే పార్దు, నీతో ఒక చిన్న విషయం డిస్కస్ చేద్దామని వచ్చాం. ఆఫీస్ మ్యాటరా, పర్సనల్ మ్యాటరా? అమ్మో, ఐసు, వాడు మూడ్ బాగున్నట్లేదు, ఎందుకు వచ్చిన కోలా? వెళ్ళిపోదాం పదా. నువ్వు మగాడు వినా, ఇప్పుడు నువ్వు కొత్త కొత్త డౌట్లు తీసుకురామా. రే ఏంటా నస్సుడు? రే జంబో, ఏంట్రా శాలరీ ఏమైనా పెంచాలా? ఐసు, చూసావా, శాలరీ అంట. రే పార్దు, శాలరీ విషయంలో మేము నీ దగ్గర మొహమాట పడాలా? నువ్వు మా ఫ్రెండ్వి, నువ్వు మాకివ్వడం కాదు, మాకేం కావాలో మేమే తీసుకుంటాం. మరైతే ఎందుకు వచ్చారు నా క్యాబిన్లోకి? మనం వాడిని తీసుకుని అమూల్య ఊరు వెళ్తున్నామని వాడికి చెప్పవే. లేదురా, ఈ విషయం నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఏంటే, ఇందాక ఇద్దరం కలిసి చెప్తామని చెప్పి ఇప్పుడు మొత్తం నామే తోసేస్తున్నా? నువ్వేగా వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా మన ఇద్దరం కలిసి అమూల్య ఊరు వెళ్దామని అంది. ఏంటి ఆలోచిస్తున్నావు? అమూల్య పుట్టినరోజుకి మేము కూడా వస్తామని అడగడానికే కదా వచ్చింది, నన్ను అక్కడిని అడగమంటావే? ఒరే వెధవా, మనం ఏం అడగాలనుకున్నామో మొత్తం వాడిని అడిగేశావు, వాడికి విషయం అర్థమైంది. అదేంటి, నేను మొత్తం చెప్పేశానా ఇదిప్పుడు? రే ఏంట్రా నాస, అయినా అమూల్య పుట్టినరోజుకి మీరెందుకురా? మీరిద్దరూ నోరు మూసుకొని ఇక్కడ ఉండండి, అసలు నేను వెళ్తుందే మీరిద్దరు ఇక్కడ ఉంటారని. బాబు పార్దు, నీకో దండం, నీ ఆఫీస్కో దండం. నేను జంబో కలిసి అమూల్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. నువ్వు వచ్చినా రాకపోయినా ఇప్పుడు నీ మాట మేం వినదలుచుకోలేదు. మా అత్తగారింటి దగ్గర మీకేం పని? పైగా అక్కడ గెస్ట్ నేనా మీరా? రే పార్దు, మా చెల్లెమ్మకి మేము కూడా గెస్ట్లు వేరా? ఈ సిటీలో ఉండి ఉండి బోర్ కొడుతుంది, ఆ పల్లెటూరులో 4 రోజులు తిరిగి వస్తాం. నో వే, మీకు ఆఫీస్లో చాలా పనులున్నాయి, పైగా నేను వెళ్ళి మీరు వెళ్తే ఆఫీస్ని ఎవరు చూసుకుంటారు? తాళం వేసుకో, మేం మాత్రం ఈ 4 రోజులు వెళ్తున్నాం అంతే. ఒరే జంబో, పదరా వెళ్దాం. రే జంబో, ఆగండ్రా. సారీ రా, ఇప్పుడు ఈ విషయంలో మాకు నీకంటే మాకు చెల్లెమ్మే ఎక్కువ. చెలో రామాపురం. రే జంబో, రే ఐసు. చాలక్కా, ఇదిగో ఈ కొద్దిగా తిను లావణ్య. ఇంకా చాలక్కా, ఇదిగో ఇది నాన్న ముద్ద.
ఇది నా ముద్ద. కంటే నీ దగ్గరే ఎక్కువ పెరిగానక్క. ఇన్ని రోజులు నువ్వు లేకుండా ఈ ఇంట్లో నరకం అనుభవించాను. ఈ అక్క చెల్లెలకైనా ఎడబాటు తప్పదు. లావణ్య, ఆ భగవంతుడికి ఎందుకు? ఆడపిల్లలంటే చాలా చిన్న చూపు. ఇద్దరు అన్నదమ్ములు జీవితాంతం కలిసిండే అవకాశం ఇచ్చాడు, కాని ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసిండే అవకాశం మాత్రం ఇవ్వలేదు. ఆడపిల్ల జీవితం అంటేనే ఎడబాటుతో మొదలవుతుంది. నువ్వు నా కూతురు కన్నం తిరిపిస్తున్నావు పిన్ని? ఇంకొక్కసారి అలా పిలిచావనుకో నాలుక చీరేస్తాను. దేనికి పుట్టావో ఎక్కడ పుట్టావో తెలియని దానివి, పుట్టగానే కన్న తల్లిని చంపేసుకున్న పాపిష్టి దానివి. నా కూతురు కన్నం తినిపించడానికి నువ్వెవతివే? అమ్మా, నీకు దన్నం పెడతాను. అక్కుండే ఈ నాలుగు రోజులైనా సంతోషంగా ఉండనివ్వమ్మా. ఏయ్ పిచ్చిమోహన్ దాన, అక్కేవతే అదేమైనా నా కడుపున పుట్టిందా? నువ్వేమైనా దాని తల్లి కడుపున పుట్టావా? అక్కట అక్క భానుమతి. నోటి కాడన్నాన్ని నేలకేసి కొట్టడానికి శత్రువు కూడా చేతులు రావు. ఏం పుట్టికే నీది? ప్లీజ్ నాన్న, పిన్నని తిట్టుకండి నాన్న. అబ్బబ్బబ్బబ్బా, చూసావటే, నువ్వు ఇంట్లో కాలు పెట్టి 24 గంటలు గడవలేదు, అప్పుడే నా మొగుడు నమ్మి తిరగబడిపోతున్నాడు. నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. పెళ్లి చేసుకుని పోయింది కదా, దరిద్రం వదిలిపోయింది అనుకున్నాను. మళ్ళీ ఎందుకు వచ్చేవే నా ఇంటికి? ఈయన కంటే తీసుకురావడానికి బుద్ధి లేదు, తోకొప్పుకుంటూ రావడానికి నీకనే సిగ్గుండక్కర్లే. అమూల్య, నా దృష్టిలో ఎప్పటికీ నువ్వు శత్రువే. నువ్వు సంతోషంగా ఉన్నా నేను ఓర్వలేను, నువ్వు ఖాళీగా కూర్చున్నా నేను ఓర్వలేను. ఎలాగూ వచ్చావు కదా నిన్ను కూర్చోబెట్టి తినబెట్టడానికి. ఇక్కడ వండి పెట్టడానికి ఎవరు లేరు ఇక్కడ. వద్దు పిన్ని, ఇంటి పనులన్నీ నేనే చేస్తాను. అయినా నాకు ఈ పనులు ఇంకొద్దు కాదు కదా పిన్ని. అది అలా రా దారికి. పిన్ని, నువ్వు నన్ననే మాటలేమీ కొత్త కాదు, నాకు అవన్నీ అలవాటైపోయాయి. కాని నువ్వు నా వల్ల సంతోషంగా ఉండలేకపోతున్నావు చూడు, అదే నాకు బాధగా ఉంది పిన్ని.
సంతోషంగా ఉండడం కోసం నేనేదైనా చేస్తాను. నీకోసం నేనేదైనా చేయడానికి రెడీగా ఉన్నాను పిన్ని. నేనేం చేస్తాను సంతోషంగా ఉంటావు చెప్పు. నువ్వు చస్తే సంతోషంగా ఉంటాను. చస్తావా? నువ్వెందుకు చేస్తావే? నువ్వు పుట్టిందే నన్ను చంపుకొని తినడానికి. అయినా నువ్వుండగా నాకెక్కడ సంతోషం వచ్చి వస్తుంది? తన మాటలేం పట్టించుకోకున్నా ఎలా భరించావు తల్లి ఇన్నాళ్ళు తన మాటలు? అదే నాన్న అల్లా అంటారు. పిన్నెవరు? మనకేమన్నా పరాయి మనిషా? ఏ పిన్నకి నన్ను తిట్టే హక్కు లేదా? నన్ను తిట్టినా కొట్టినా తను నా అమ్మ కదా నాన్న. అమ్మ తిట్లు కూడా భరించలేకపోతే ఎందుకు నాన్న? ఆవేశంలో ఏదో అన్నంత మాత్రాన ఏడుస్తానా? పిన్ని తిట్లే నాకు ఇవ్వనుకుంటాను. ఇదిగో లావణ్య, జరిగిన విషయాలన్నీ తలుచుకుంటూ నువ్వు నాన్న ఏడుస్తూ కూర్చోకూడదు. రేపు పార్థగారు వచ్చాక వాళ్ళకి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇంత సింపుల్ గా ఎలా తీసుకోగలుగుతున్నావక్క? నాన్నని చూసి నేర్చుకున్నాను. అమ్మా అమూల్య. నాన్న నువ్వు నాన్న ఎప్పుడైనా గొడవ పడ్డారా? రేయ్, ఎన్ని గొడవలు పడ్డా నా మెడలో మీ నాన్న కట్టిన ఈ తాళుంది. ఇది ఎప్పటికీ మా ఇద్దరిని కలుపుతుందిరా. దీనికున్న శక్తి అలాంటిది. నువ్వు తాళి కట్టించుకున్నావు కాబట్టి భరించావు. మరి ఏ సంబంధం లేని అమ్మాయి ఎలా భరించిందే?